హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనిక రెసిపీస్. నేను మీ మౌనిక. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయతో కొంచెం డిఫరెంట్ స్టైల్లో అరటికాయ ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా రెండు అరటికాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి అన్ని అరటికాయలు కూడా. చూడండి, ఈ మందంలో ఈ సైజులో ఉండాలండి. అలా అయితే బాగా ఫ్రై అవుతాయి. ఇలా చేసుకొని తర్వాత వీటిని అన్నిటినీ మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్నా ఈ అరటికాయ ముక్కలను వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా అంటే ఒక 60% బాయిల్ అవ్వాలి, 40% ఫ్రై అవ్వాలి. 60% బాయిల్ అవుతే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం, అంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం మసాలా పెట్టినప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కదా, ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 60% బాయిల్ చేయాలి. బాయిల్ చేసాక ఇలా వస్తుందండి. దీన్ని మనం వాటర్ లేకుంటే డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నం వార్చిన గిన్నె ఉంటుంది కదా, అందులో డ్రైన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా బాయిల్ అయిందో. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు. ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి వేయటం. ఈ నాలుగు వేస్తే సరిపోతుంది. దానిలో కొంచెం, అంటే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి కదా, ఇందులో డిప్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం మామూలు స్నాక్గా కూడా తినేయచ్చు ఇవి. నేను ముందు వీడియోలో పొటాటోతో కూడా ఎలా ఫ్రై చేయాలో ఇలా చక్రాలుగా చూపించాను. ఒకవేళ మిస్ అయితే నా వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ రెండు వైపులు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి. బాగా సిమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టకపోతే లోపల కొంచెం వేగినట్లు ఉంటాయి. అందుకే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే చాలా, అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, రెండు వైపులు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, మేబీ. ఒకవేళ తెలియని వాళ్ళు అయితే ఇది ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయ్యాక, బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోండి. మిగతా అన్ని అరటికాయ ముక్కలు కూడా ఇలాగే చేసుకోవాలి. అంతేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, అంత క్రిస్పీగా కనిపిస్తుందో కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, అంత క్రిస్పీగా ఉంటాయి. ఇదంతే నాకు చాలా ఫేవరెట్ కర్రీ అండి. చూడండి లోపల ఎంత సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఉన్నాయి. అంతేనండి, టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.